సక్సెస్ అండి. మనం వచ్చి రైస్ కుక్కర్లో ఆవిరి పొడి వేసేసాము. రాత్రి ఒక గ్లాసు మినపప్పు నానబోసాను, పొద్దున్న మిక్సీలో వేసాను, లైట్గా ఉప్పేసాను, మెత్తగా రుబ్బాను కానీ లూజ్గా లేదు, గట్టిగా అంటే గార్ల పిండిలాగా రుబ్బేసాను. రుబ్బేసి ఏం చేశాను, రైస్ కుక్కర్లో అడుగు నీళ్ళు పోసాను. రైస్ కుక్కర్లో అడుగు నీళ్ళు పోసి ఒక మొక్కజొన్న కండి, ఎందుకంటే వేస్ట్గా ఎలాగో నీళ్ళు కావుతున్నాయి కదా ఉడుకుతుందని పెట్టేశాను. దానిపైన కూరగాయలు ఉడికించుకున్నాయి రేక పెట్టాను. దీని మీద ఆల్రెడీ ఇడ్లీ వేసుకున్నాయి క్లాత్ పెట్టాను. దీని మీద మీరు ఇలా ఒలుసుకునేటప్పుడు అండి ఆవిడ కూడా వేసాను, ఇంకో మినపప్పు వేసాను కదా అది వేసాను. ఇప్పుడు మీరు ఇలా తీసేటప్పుడు ఇడ్లీ వేసేటప్పుడు కూడా అండి క్లాత్ మీద వేస్తే మీరు ఇలాగా వాటర్ చిలకరిస్తే మంచినీళ్ళు ఈజీగా లూజ్ అవుతుందండి. అలాగే మనం వచ్చేసి కొంచెం నీళ్ళు అలా చిలకరించారంటే క్లాత్ మీద, క్లాత్ వేడికి డ్రై అయ్యి ఉంటుంది కదా పట్టుకుని ఉంటుంది, మనం అలా నీళ్ళు చిలకరించేసారంటే చూసారా నేను 20 మినిట్స్ ఉడికిచ్చాను. 20 మినిట్స్ ఉడికిచ్చాను ఆయన చెప్పారు కత్తి పెట్టి గుచ్చితే పిండి అంటుకోలేదంటే ఉడికిందని. చూసారా ఉడికిపోయింది, 20 మినిట్స్ చాలు, మినిమం ఇడ్లీ ఉడికినట్టే అండి. ఇప్పుడు మన క్లాత్ అండి మెల్లిగా తీసుకుని ఇడ్లీ సేమ్ ఇడ్లీ అండి, మనం రవ్వే లేదు ఉట్టి మినపప్పు వేసాము. ఇప్పుడు చూసారా దీన్ని చక్కగా మనం, నా దగ్గర ఆల్రెడీ మజ్జిగ చారు ఉందండి, మజ్జిగ చారు ఉంది ఒలిసేసాము, వెనకాల కూడా కొంచెం నీళ్ళు కలిపించుకుంటే బాగుంటుంది. ఇది ఆవిరికుడు అండి, నేను ఫస్ట్ టైం వేసాను. మా అమ్మ ఉన్నప్పుడు వేసేవారండి విలేజ్లో, రుబ్బేసి పొద్దుటే రోట్లో రుబ్బేసేవాళ్ళు, 4 ముక్కలు చేసేవాళ్ళు అండి, లేదా 4 ముక్కలు చేసి తలకు ముక్క ఇచ్చేవాళ్ళు, నెయ్యి వేసి దానిపైన పంచదార వేసుకునేవాళ్ళం అండి మేము. ఇళ్ళలో అప్పుడు మిక్సీలు గ్రైండర్లు ఇవి ఉండే కాదు కదండి, పంచదార ఒకటి ఉండేది, పేలుగారం, పండుమిరపకాయ పచ్చడి, స్వీట్ కావాలంటే స్వీట్, పచ్చలు కావాలంటే రెడీగా ఉండేయండి. తలకు ముక్క ఇచ్చేవాళ్ళండి, మంచి మినప్పిండి కదండి, పోషకాలు ఉంటాయి, నడువు నొప్పి రాదు. మాకు 60 ఏళ్ళు దాకా మా పనులు మేము చేసుకుంటున్నామంటే ఇలాంటి తిండ్లు మా అమ్మ వాళ్ళు పెట్టారండి మా పిల్లలకి. ఇప్పుడు చేయడానికి మాకు వచ్చేసి టైము చాలడం లేదు, మా పిల్లలకి తిండ్లు తెలియవు. సరే ఎలాగూ ఉంటాం కదండి, వాళ్ళకి ఒక టేస్ట్ చేపిస్తాకి మా ఇంకొక పిండి ఉంది వేసి మా పెద్దమ్మాయికి చిన్నమ్మాయికి కానీ వెళ్ళే విధంగా ఏమన్నా ఉంటే పంపిస్తా. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. నేను పనిలో కొనిగా స్వీట్ కాన్ కూడా ఉడికిపోయింది, ఇంకా నేను దీన్ని తీసేసి ఈ నీళ్ళు సరిపోతాయండి, ఎక్కువే పోసాను. గిన్నెలో వచ్చి మా ఊళ్ళో అన్నం అన్నంకు పెట్టినట్టే నీళ్ళు పోయాలండి, లేకపోతే ఆవిరి రాదు కదా. మళ్ళీ ఈ క్లాత్ పెట్టేసి ఇంకొకటి వేసి చూపిస్తాను చూడండి. మనం ఈ క్లాత్ ఇదే వాడుకోవచ్చు మనం. తర్వాత మీరు వాష్ చేసినప్పుడు సోపు ఏమి వేయకూడదండి, చక్కగా నీళ్ళలో నానబోసి 10 సార్లు పులిమి ఆరేసుకుంటే మళ్ళీ పనికి వస్తుంది. ఈ క్లాత్ మీద మీరు కొంచెం అంటే వేడిగా ఉంది కదా, గుడ్డ స్టిఫ్గా ఉంది, పింట అంచుకోకుండా ఉండాలంటే అలా నీళ్ళు పోసి పెట్టుకుంటే మీకు చక్కగా ఉంటుందండి. ఇవ్వండి ఈ మిగతా పిండి కూడా వేస్తాను. నా దగ్గర కొంచెం మజ్జిగ చారు ఉంది నిన్నది, దాంట్లో కట్ చేసి వేసానంటే రేపు ఊరి పెరుగు వడల్లాగా ఉంటాయండి. మినప్పిండే కదండి మనం రోజు తినాలి, పిల్లలకి పెట్టాలి మనం. అలా పోషకాలతో నేను మినప్పిండి తింటే అంటే నడువు నిప్పేది రాదు. ఇడ్లీలో వాడుతూనే ఉంటామండి ఇడ్లీకి. ఇడ్లీలో షుగర్ పేషెంట్లకి అయితే బియ్యము అది వాడకూడదు కదా, ఇలా షుగర్ పేషెంట్లు ధారాళంగా తినొచ్చు. ఇదండి ఇంకో నేను ఇంకొకసారి దీన్ని స్టవ్ మీద అదే ఎలక్ట్రిక్ స్టవ్ మీద రైస్ కుక్కర్ ఆన్ చేసేసానంటే ఇంకొక దిబ్బ రొట్టె రెడీ అండి. దీన్ని టేస్ట్ బాగానే ఉందండి, టేస్ట్ వచ్చి మినప్పిండి ఉప్పే కదండి, ఇంత జీలకర్ర వేసాను. మీకు ఇంకా అందంగా వేసుకోవచ్చు అండి, చేతి వేస్తే చక్కగా వేసుకోవచ్చు. ఇలా పిల్లలకి పెట్టి చూడండి దిబ్బరొట్లు, మనం సిటీలో కూడా చక్కగా ధారాళంగా వేసుకోవచ్చు. అప్పుడు సౌకర్యాలకి వాళ్ళు మట్టిపోయిలో ఉండారండి, ఇప్పుడు మన రైస్ కుక్కర్లో దిబ్బరొట్టు వండేయచ్చు. దిబ్బరొట్టు కాదండి దీని పేరు ఆవిరి కుడుము, దిబ్బరొట్టు అంటే లావుగా ఉంది కదండి, ఆవిరి కుడుము, ఆవిరిలో ఉడికింది కాబట్టి ఆవిరి కుడుము. ఇవి మీరు కూడా ట్రై చేసి చూడండి రైస్ కుక్కర్లో ఆవిరి కుడుము.